ఇకతి జీవ యాత్రకిక చేతికి ఊతము లేక పోయి నా శోకమును తరింపగల సోనులు వీరెవరయ్య శంకరా. లోకాన్ని ఉద్ధరించే కొడుకులు కదావు అని అందరూ అంటుంటే లోపల అనిపిస్తోంది బాధ, ఏమిటో లోకాన్ని ఉద్ధరించే కొడుకు నన్ను ఉద్ధరించేవాడు లేకపోయాడు కదా. చీకటి జీవయాత్ర, చీకటిలో ఇలాగే బతుకుతున్నా ఒక్కతిని, నా చేతికి ఊతము లేకపోయే నా చేతికి సాయం చేసేవాడు లేడు కదా, లోకాన్ని నా కొడుకే ఉద్ధరించాలా, ఇంకెవరన్నా ఉద్ధరించకూడదా అని నాకు అనిపిస్తోంది అంటున్నారు. అలాగే ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట అని చెప్పుకున్నాం, నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వస్తాను అదో మాట ఇచ్చాడు ఆయన, కాస్త ఊరట అదే కదా, అదే దానికి సమాధానం చెబుతుంది అప్పుడు నిజమే. తలచిన ఒత్తులంటివి వృధా మొగమూట పుమాట గాని నింతలవని విలయుంగలదే. తలచిన ఒత్తులంటివి వృధా మొగమూట పుమాట గాని నింతలవని విలయుంగలదే. దర్శనమిచ్చిన జాడలేదు నీ వలచిన శాస్త్రములు నిగమ దివ్యాలయములు తలపగని వెనన్ను. నీ వలచిన శాస్త్రములు నిగమ భాష్యములు దివ్యాలయములు తలపని వెనన్ను. జడదారికి గుండె నృత్యమగిల్లవే. నువ్వు జడదారి అంటే రెండు అర్థాలండి, జడలు ధరించిన వాడు సన్యాసి, లేదా మేఘం కూడా అవుతుంది నడజోర భేదన అంటారు సంస్కృతం. అందుకని మేఘానికి గుండెలో చెమ్మ ఉంటుంది. అలా నువ్వు సన్యాసి అంటే నీకు దయా కూడా ఉండాలి కదా, నన్ను చూడకుండా వెళ్ళిపోయేవి అంటుంది. చివరిగా ఒక మాటని ఆవిడ కలుసుకోబోతోంది. ఇంతవరకు మామూలు తల్లిగా మాట్లాడారు, ఇప్పుడు శంకరాచార్య వంటి జ్ఞానిని కన్న తల్లిగా ఆ జ్ఞానం అంతా ఆవిడ మాటల్లో కనపడాలి కదా, అందుకని ఒక మాట అంటుంది ఆవిడ. పాత బకాయిలున్నటుల పాఠములంద్రవచించుచుంటి, పాత బకాయిలున్నటుల పాఠములంద్రవచించుచుంటి, ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెళ్ళియా పెరటమ్మ, ఈ చేతుల ఏమి చేసి తిని సేవలు పెళ్ళియా పెరటమ్మ, నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి, నా చేతులు దాటిపోయితివి చెరువు మొసళ్ళని మాయ చేసి, నీ చేతుల దాటిపోవగల నీ చేతుల దాటిపోవగల శ్రీకరము స్థితి నిమ్ము పుత్రక, నీ చేతుల దాటిపోవగల శ్రీకరము స్థితి నిమ్ము పుత్రక. తెలుగు భాషలో ఉండే గొప్పతనం ఎందుకారా, నీ చేతులు దాటిపోయాను అంటే అర్థం వేరు, నీ చేతుల్లో దాటిపోయాను అంటే అర్థం. చేతులు దాటిపోవడం అంటే ఊరికే దూకడం, కానీ చేతుల్లో దాటిపోవడం అంటే వాళ్ళ చేతుల్లో మనం సరిపోవడం. భాష అంత విచిత్రంగా ఉంటుంది. వాడు మధ్యాహ్నం అన్నం తిని కాసేపు కలుసుకున్నాడు అంటే అర్థం వేరు, మధ్యాహ్నం అన్నం తిని కన్ను మూసాడు అంటే అర్థం వేరు, వాడు వెళ్ళిపోయాడు. అది ఏకవచనానికి బహువచనానికి అంత తేడా ఉంటుంది లేక. అది ఆ నుడికారం ఉంది, ఆ నుడికారాన్ని కవిత్వంగా ఉపయోగించుకుంటారు అక్కడ. నా చేతులు దాటిపోయావు కదా, అందుకే నీ చేతుల్లో నేను దాటిపోతాను, అంతకంటే ఏం లేదు రాయరా, అదే నేను కోరుకుంటా అంతకంటే రా. పైగా ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత వస్తే ఆవిడ మాట అంటుంది చివరిగా, నేను గుర్తుపట్టలేదు ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాడు నేను సన్యాసం, చాలా పెద్దవాడయ్యా, అందుకని ఒత్తు ఒటన్న నమ్మకము వాయదుగాని కుమార శంకర, ఒత్తు ఒటన్న నమ్మకము వాయదుగాని కుమార శంకర, ఎతుల నాటి బిడ్డలు ఇప్పుడు ఏమని పోల్చను, ఎత్తుల నాటి బిడ్డలు ఇప్పుడు ఏమని పోల్చను, లోకమెల్ల హోరెత్తి వచించున్నటుల లోకమెల్ల హోరెత్తి వచించుచున్నటుల, ఈశ్వరితో ఈశ్వరితో శశితో చిరోగ్రభస్వత్తటి ప్రవాగ పరివారముతో భవమాత్పరం మిగన్. నువ్వు వస్తావనే నమ్మకం నాకుంది, కానీ నువ్వు వస్తే నేను పోల్చాలి కదా, ఎత్తుల నాటి బిడ్డవు, ఈ భాగాన్ని ఎత్తు అంటారు నీ శరీరంలో, అందుకే ఎత్తుకోవడం అంటాం. ఎత్తుకుంటేనే ఎత్తుకోవడం, ఇక్కడ కూర్చుంటే ఎత్తుకోవడం కాదు, అది ఒత్తుకోవడం, ఇక్కడ ఉంటేనే ఎత్తుకోవడం లేక, అందుకే తాయెత్తు అంటారు. తాయి అంటే తమిళంలో తల్లి, ఎత్తు అంటే ఈ భాగం, తల్లి ఇక్కడ కడుతుంది కాబట్టి దాని తాయెత్తు అంట. అందుకని ఎత్తుల నాటి బిడ్డవు, ఎప్పుడో ఎత్తుకునే వయసులో చూశాను నా తర్వాత వెళ్ళిపోయావు కదా, అందుకని నేను గుర్తుపట్టగలలేదు. కానీ ఊళ్ళో వాడు అందరూ ఓ మాట అంటున్నారా, నువ్వు సాక్షాత్తు శివుడు అని, అందుకని శివుడు రూపంలో వచ్చినా నాకేం అభ్యంతరం లేదు, చాలా తెలివి, మృత్యు సమయంలో శివుడు కనపడదు ఇక అంతకంటే మోక్షమే ఒక. అందుకని ఆ పార్వతితో ఆ చంద్రరేఖతో నేను ఎత్తి మీద నుంచి ప్రవహించేటువంటి ఆ గంగతో వస్తే నాకు మరింత మంచిది, భవం ఆర్పరం వేకం అని ఆవిడ ఆర్తిని గమనించాడు స్వామి. అని ఆర్తింద్రవహించు తల్లి ఒడిలో, అని ఆర్తింద్ర లభించు తల్లి ఒడిలో, ఆకాశంగ నవబ్జం వనరాలి శంకరుడు, ఆకాశంగ అంతరంగ నవబ్జం వన రాల శంకరుడు, అగో కన్నీటి మిన్నేటిలో కన్నీటి మిన్నేటిలో జననీ పుత్రుడు, ఒక్కరొక్కరిని కాంసల్లేని ఆనందం
ஆனந்தமும் தருவாரோ தடி கண்ணுறுத்தி கொண்டிரி ఆకాశంలో కొత్త తామర పువ్వులాగా ఆయన రాలి ఆ తల్లి ఒళ్ళోరా పాలగారి జననీ పుత్రుడు ఒకళ్ళు ఒకళ్ళని చూడలేనంత కన్నీళ్లు వచ్చాయి. ఆ గ్రామంలో ఉన్నవాడు కూడా ఎంత కాలానికి కలుసుకున్నారండి వీళ్ళు అని కళ్ళొచ్చుకున్నారు. ఆ తర్వాత కథంతా మనకు తెలుస్తున్నది. ఆయన తల్లికి బోధ చేసేవాడు కపిల మహర్షి ఒకడు తల్లికి బోధ చేసేవాడు కనపడతాడు. ఆ చేసిన విధానం ఏమిటయ్యా? అందులోనే అద్వైతం అంతా ఇమిడి ఉంటుంది. కపిలుడు పోల్చి లేని కొన్ని జగద్గురుడు ఆత్మ పరాత్మతత్వమున్ విపులముగా విశేషముగా వీణుల విందు వదిల్పి ఆ వృషాకపి అపరావతారముగు కన్న కుమారుని అంకమందు బ్రహ్మ పదమునందే తల్లి పరమాత్మ వియోగము సహించినందున మూడు రకాల బోధనలు చేశారండి. మూడు రకాల గ్రంథాలు అనేవి ఉత్తమ పాఠకుల కోసం బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం ప్రస్థానత్రయ వ్యాఖ్యానం అంతా కూడా, మధ్యమ పాఠకుల కోసం శివానంద నగరి సౌందర్య నగరి మొదలైన వివేక చూడమని మొదలైన గ్రంథాలని, ఇక మూడవ తరగతి పాఠకుల కోసం భజగోవింద స్తోత్రాలు కనకధారాస్తవం మొదలైన స్తోత్రాలు రచించారు. అదే విపులముగా విశేషముగా వీణుల విందుగా విపులమైనవన్నీ కూడా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం, విశేషంగా రాసినవన్నీ సౌందర్య నగరి మొదలైన గ్రంథాలు, వీణుల విందుగా రాసినవన్నీ కూడా భజగోవింద స్తోత్రం మొదలైనట్టు. అలాగే ఆవిడికి ఏది యోగ్యమో ఆ రకమైనటువంటి బోధ చేశాడు. ఆ చేసినటువంటి అద్వైతం ఎలాంటిదయ్యా? అద్వైతాన్ని గురించి చివరిగా ఒక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకున్నాం. తర్వాత ఇంకొకరు ప్రసంగించవలసి ఉంది. శంకరాచార్య ఒకరు ప్రశ్న, మీ సిద్ధాంతాన్ని అద్వైతం అని ఎందుకు అన్నారండి? అద్వైతం అంటే ద్వైతము కానిది అని కదా. నెగిటివ్ నైతత్పురుష సమాసంలో చెబుతున్నారు ద్వైతము కానిది. ఒక్కటి అని చెప్పచ్చు కదా, ఏకం అంటే సరిపోయేది కదా. అద్వైతం ఏమిటండి? ముక్కు అంటే ఎలా చూపించాలి కానీ ఎలా చూపిస్తే ఎలాగా? ఒకటి అంటే ఒకటి అని చెప్పాలి కానీ రెండు కంటే ఒకటి తక్కువ అంటామా? అంటే ఒకటి రెండు కానిది అని చెప్పడం ఏమిటండి? ఇదేం పేరు అంటే ఆయన అన్నాడు, నన్ను ఏం చేయమంటావు, నా దృష్టిలో ప్రపంచం అంతా ఒకటే కానీ నువ్వు రెండుగా అనుకుంటున్నావు కదా, నీకు అర్థం కావడం కోసం నేను ఇలా వేరెట్టాను అంటే. ఇది ఒక మాటలో చెప్పాలంటే అద్వైతం. దృష్టి తేడా. దేశకాల అతీతమైన తత్వం ద్రష్టలెందరూ ఉంటే అన్ని దృశ్యాలు కనిపిస్తుంది. ఒకే వ్యక్తి 10 మందికి 10 రకాలుగా దర్శనమిస్తున్నాడా లేదా? ఒకరికి ఆయన భర్త, ఒకరికి ఆయన కొడుకు, ఒకరికి ఆయన తండ్రి, ఇంకొకరికి ఆయన ఉపాధ్యాయుడు, ఇంకొకరికి ఆయన భర్త, ఇంకొకరికి ఆయన శ్రోత. పన్ను కట్టి చూడడానికి ఇంటికి వస్తే వాడు కేవలం పన్ను కట్టేవాడు, ఏమవడం. ఒకే వ్యక్తి నిజానికి వీడికి ఏది కాదు. అలాగే ఈ ప్రపంచం అంతా మనకు కనిపిస్తూ ఉన్నదే, ఇది మనం ఇన్ని రకాలుగా కనిపిస్తోంది కాబట్టి ఇది కాదు ఉన్నది ఒక్కటే అని చెప్పవలసి వస్తుంది. దానికి ఉదాహరణగా ఆయన ఒకటి చెబుతారు, త్రాడును చూచి పామనుసు తత్తర పాటును చెందువాడు తచ్చాడుచు దీపతాంతిని నిజం ప్రశాంతుడం. తాడు చూశాం మనం చీకట్లో, ఆ చీకట్లో అది ఉన్న విధానం నల్లగా ఉండడం, చీకటికి ఉండడం దాని కారణంగా కాస్త పొరపాటు కదలడం కారణంగా పావేమో అనిపించింది. కానీ దీపం రాగానే అది తాడుగా పావు కాదు తాడు అని తెలిసింది. అలాగే ప్రపంచంలో మనం చూస్తున్న అన్ని రకాల బంధాలు వస్తువుని ప్రపంచమని వస్తువులని మనుషులని వారిని అనుకుంటున్నాము. ఈ అనుకోవడం మానేయగలిగితే ఉన్నది అద్వైతమే మిగిలింది. ఇన్ని ఉండవు ప్రపంచంలో ఎక్కడ కూడా, ఉన్నది ఒక్కటే. రెండా ఒకటా అనే సిద్ధాంతాలు ఇప్పటికీ తేడా ఉన్నాయి. ద్వైతం అద్వైతం ఒక్క మాటతో ద్వైతాన్ని కొట్టివారేయచ్చు ఎవరైనా సరే చాలా తేలిగ్గా హాయిగా. ద్వైతం గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ప్రపంచంలో ద్వైతమే గొప్పది, విశిష్టాద్వైతమే గొప్పది అనే వాళ్ళకి ఒక్కటే ప్రశ్న, దేవుడు సర్వాంతర్యామా కాదా? ఈ అడగడం ఇంకేమలేదు, మొత్తం వాదం పోయినట్టే. ఏ గ్రంథాల్లో వెళ్ళక, దేవుడు సర్వాంతర్యామి అంటే అంతటా నిండి ఉన్నాడు కదా, ఈ మైకులో ఉన్నాడు, ఈ పరుపు మీద ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ దండలో ఉన్నాడు, సమస్తం ఉన్నాడు అంతే కదా. అది ఒప్పుకోవలసిందే కదా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఈ మూడు లక్షణాలు లేకపోతే దేవుడు కాదు. అన్నీ తెలిసి ఉండాలి, గజయగనికి ఉండాలి, అంతటా వ్యాపించి ఉండాలి. అంతటా వ్యాపించాడు కాబట్టి గజేంద్రుడు పిలవగానే వచ్చాడు, వైకుంఠం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇవన్నీ పోతన గారు పద్యాలు, వ్యాసులు, వ్యాసులు వారి భావన అంతేగా. నిజంగా అక్కడి నుంచి ఒక కార్యసుడు రాలేదు ఆయన, అంతటా ఉన్నవాడే ఆయన. ఉన్న విషయం గజేంద్రుడికి తెలియదు, పిలిచేవారు ఆర్తితో పిలిచాక అక్కడికి వచ్చాడు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి అని భగవద్గీతలో అన్నాడు. నిండి ఉన్న మాట లేదో మరి అటువంటిప్పుడు రెండవది ఎక్కడ ఉంటుంది? ద్వైతం అంటే జీవుడు వేరే, దేవుడు వేరే అంటారు ద్వైతవాదు. జీవుడు వేరే, దేవుడు వేరే, దేవుడు విష్ణువు, జీవుడు వేరే. ఈ జీవుడు వేరే విష్ణువులో కలుస్తాడు, మరి కలవడం కూడా మామూలుగా కలవట్ట. వైపు
కేవలం ఒక రూపంలో అలా ఉంటూ ఉంటాడు. వైకుంఠంలో అలా రూపంలో వేలాడుతూ ఉంటే మళ్ళీ ఆ రూపాలు 80 రూపాలు ఉంటాయి. ఎప్పుడు రూపం అనేది